హ్యారీ హౌస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మనిషిని ఏమన్నాలో మీరే చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా రాదా అంటే ఉంది 175 సీట్లు కదా, 18 స్థానాలు కనుక వెళ్ళి కూస్తే ప్రతిపక్ష హోదా వచ్చేది, రాలా. సరే, ఓ పార్టీకి అధినేతగా ఉన్నావుగా, ప్రమాణస్వీకారం చేసావు, మిగతా సభ్యులు ప్రమాణస్వీకారం అయ్యేంత వరకు పద్ధతిగా కూర్చోలేక అసెంబ్లీలో ఆ మనిషి ప్రమాణస్వీకారానికి పిలిచాడు, వచ్చాడు, వెళ్ళి గోరట్లు బుచ్చిద్దరం భుజం తట్టేదో చెప్పాడు, కిందకు వచ్చాడు, నమస్కారం పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇంకా సభలో కూర్చోవాలి అసలు. ఈరోజు ఇంకా అసెంబ్లీకే పోవాలా? స్పీకర్ అయిన పాత్రుడు ఎన్నిక ఈరోజు, ఏకగ్రీవం ఓకే, సభా సాంప్రదాయం ఏంటి? ఏకగ్రీవం కావచ్చు, ఎన్నిక ద్వారా కావచ్చు, స్పీకర్కి ఎన్నికైనటువంటి వాళ్ళని విపక్ష సభ్యులు అండ్ ఎవరైతే రూలింగ్లో ఉన్నారు వీళ్ళు అంతా కలగలిపి ఆయనని తీసుకొని స్పీకర్ స్థానంలో కూర్చోండబెట్టాలి. అలా చేయాలి. ఈరోజు లేడు ఈ మనిషి, పోనీ ఈయన లేకపోతే లేపాడండి. వైసీపీ నుంచి గెలిచి 11 ఈయన ఒక క్యాండిడేట్ పక్కకు పోయాడు, మిగతా 10 ఏది? అసెంబ్లీ అంటే ఏమనుకుంటే అసలు ఆ మనిషి, ఆయనకు ఓట్లు వేసినట్టు 39.2% మంది ఏమనుకున్నారు వాళ్ళని, ఏమనుకున్నాడు అసలు వాళ్ళని? అంటే వాళ్ళంతా పిచ్చోళ్ళ, ఎర్రిపప్పల. జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే వాళ్ళ ఓటుకు అర్హత, వాళ్ళ ఓటుకు విలువ, లేదంటే బుడ్డిలో వస్తున్న పన్నీరేనా? అసలు ఏం చేస్తాడు అసలు ఈ మనిషి? అసలు సభ్యత సంస్కరణ అసలు మర్చిపోయాడా? సరే అవన్నీ వదిలేశాడు, సభా సాంప్రదాయం కూడా మర్చిపోయాడా? ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? ప్రమాణస్వీకారం చేయకపోతే 6 మొత్తం చూసేసి తీసి అవతల పడేస్తారు. 6 కూడా ఒక మనిషి ఎమ్మెల్యేకి ఎన్నికైన తర్వాత ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ లోపు ఆయన కనుక ప్రమాణస్వీకారం చేయాలి సభలో. అలా చేయలేని పక్షంలో అనర్హత వేయటం అనేది వేసేస్తారు. దాన్ని అక్కడ 6 తిరిగి మరల ఎన్నికొచ్చింది పులివేందుడు, అందుకని వచ్చాడు, అందుకని వాళ్ళు బ్యాచ్ని పట్టుకొచ్చాడు. రిమైండింగ్ వాళ్ళంటే ఈ జగన్ రెడ్డి ఇలాగే ఉంటే, నేను చెప్తున్నా సభా సంపదలు గతంలో గౌరవించిందా ఉందా అంటే ఉంది. ఏ రకంగా? ఓన్లీ వాళ్ళు భజన చేసుకుంటూ ప్రతిపక్షాలకు సంబంధించి ఎంత నరకం చూపించాడండి చంద్రబాబు గారు. 2021 ఏమన్నారు? 2021-22 ఇది కౌరవ సభ, నేను ఇక దీనికి రాను, నేను మరలా వస్తా, గౌరవ సభగా నేను మారుస్తాను. వచ్చాడు, గౌరవ సభగా మార్చాడు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయనివ్వాల, ఉందాగా ఆయన క్యాన్వా లోపలికి రానిచ్చాడు. ఆయన ఆఫ్మెటిక్ ఆర్డర్లో కాకుండా మాజీ ముఖ్యమంత్రి అంటే అంచనా ప్రమాణ స్వీకారం కూడా చేయించున్నారు, ప్రయారిటీ ఇచ్చి. అంత ఉందాగా గౌరవంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే నాకు అధికారం లేదు, ఇక నేను ఉపయోగం ఉండే ఉపయోగం అని ఓవరాక్షన్ చేస్తూ బయటకు వెళ్ళటమే కాక, కనీసం స్పీకర్ ఎన్నిక జరుగుతున్నప్పుడు వాళ్ళ సభ్యులు కూడా రానివ్వకుండా ఆపేటంటే ఏమన్నారు ఈ మనిషిని? భయమా, అహంకారమా, ఏంటి అసలు ఇది? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రం సర్వనాశనం చేశాడు, ప్రతిపక్ష నేతగా హోదా లేకపోయినా వాళ్ళు గౌరవిస్తారు నిన్ను, ఒక పార్టీ అధినేత అన్నట్టు. అది నువ్వు నిలుపుకోవాలి కదా, ఆ రకం నువ్వు ఉండాలి కదా. అలా లేకుండా ఉన్నటువంటి ఏంటి అసలు? అదేంటి పులివెందులో పనులు ఉన్నట్టు ఏవో, ఇవాళ కాకపోతే రేపు ఉండి చేసుకోవడానికి లేదా? ఈరోజు మరలా కాన్వేలో వెళ్తుంటే అక్కడ పులివెందుల దగ్గర ఏదో ఊరోళ్ళు ఆపుతూ ఉంటే సడన్గా బ్రేక్ వేశారట, ఇన్నోవాకి సంబంధించి వెనకలు వచ్చేసి ఫైర్ ఇంజిన్తో అద్దెగిలిందంట. ఇంకా జగన్ చెప్పిన పెను ప్రమాదం అని చెప్పేసి అదొక వార్త, దేవుడు సంకేతాలు ఇస్తున్నాడు ఇంకైతే జరగకపోతే అదొక వార్త, ఎవడిస్తుంటాడు వాడు. నేను ఒకటే అంటున్నా, దేవుడు చూస్తూ ఉంటాడు, పంచభూతాలు మొత్తం గమనిస్తూనే ఉంటాయి. మన పద్ధతిగా ఉంటే పద్ధతి, పద్ధతిగా లేనప్పుడు ఖచ్చితంగా ప్రజలు తెలుసుకుంటారు. దెన్ ఇప్పుడు ఏదైతే ఇచ్చినారో ఈ 11 స్థానంలో సింగిల్ డిజిట్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి టీడీపీలకు వచ్చింది 2021. ఆ 2021 వీళ్ళకి ఆ సింగిల్ డిజిట్ కూడా రాదేమో, అసలు వైసీపీ అయితే కలగర్భంగా కలిసిపోద్దాం నాకైతే అనిపిస్తాం. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి, సభా సాంప్రదాయాలని పాటించడం గతంలో రాలా, ఇప్పుడు అబ్బాయి మాకు అలవాట్లేదు అన్నట్టు వెళ్ళిపోయారు. వీళ్ళని ఎన్నుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఇంకా వైసీపీ ఇంకా జగన్ అంటున్న వాళ్ళు ఉన్నారు 39% మన ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు ఇకనైనా మారితేనే మీరు బాగుంటారు. లేదు ఇంకా జగన్ ఇంకా వైసీపీని మీరు కనుక ఉంటే మీ జీవితాలు మీరు సర్వనాశం చేసుకున్నట్టే. ఒక దరిద్రుణ్ణి ఓపెనైనా ఉన్న ఒక దరిద్రుణ్ణి చేతులారా నమ్మి మీరు మోసపోతారు, అందులో నో డౌట్. ఆ దరిద్రుడు ఎవరు ఏంటనేది ఇక మీరు ఆలోచించుకోండి. మీరు నమ్మిన వ్యక్త, మీ ఊరిలో వైసీపీకి ఓట్లేడని చెప్పిన వ్యక్త, లేదప్పుడు అక్కడ నుంచున్న క్యాండిడేటా, లేదా ఇంకెవరే అన్నాను. నేను జగన్ అంటలా, మీరు ఎవరినైతే నమ్మి ఆయన వైసీపీ అని చెప్తున్నాడరా, జగన్ అని చెప్తున్నాడరా అని అనుకుంటున్నారో ఆ దరిద్రుడిని కనుక మీరు ఫాలో అయితే ఇంక అంతే సంగతి. ఆ దరిద్రుడు అనవాళ్ళు మీ ఇంట్లో పడే ఉండొచ్చు, మీ వీధిలో పడే ఉండొచ్చు, మీ ఊరిలో పడే ఉండొచ్చు, మీకు తెలిసిన పడే ఉండొచ్చు, ఎవడైనా కానీ వైసీపీనే నమ్ముదాం,
జగన్ నమ్ముదని చెప్పిన దరిద్రుడు ఎవరైతే ఉన్నారో ముందు ఆ దరిద్రుని దూరం పెట్టండి, అప్పుడు మీరు బాగుంటారు.